చేస్తే అమ్మ తపస్సులో వచ్చేసింది. వచ్చి నాయన ఏం కావాలో కోరుకో. ఏం లేదమ్మా, అన్నదానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో అది నాకు కావాలని తెలుసుకో కోరుకుంది నాకు. నాయన నువ్వు ఇక్కడ తెలుసుకుంటే కాదు కానీ ఇక్కడ నేను చెప్తే బాగుంటుంది నా గురించి. నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నువ్వు నమేశారని పోయి అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పిల్లలు లేరు, నువ్వు పోయి ఆ రాజు కొరని నాయనాన్ని కొడుకు పుడతాడని చెప్పు. ఆ రాజు తప్పని సంవత్సరం తీయ లోపల పన్నెంత మొగబిడ పుడతాడు. ఆ పుట్టిన పసిబిడ్డలో రాజు ఉండాడు. నీ బిడ్డ పుట్టిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. మీరు ఎవరుందో ముందు నేను ఒకరి ఏకాంతంగా మాట్లాడాలి, నాకు అవకాశం కల్పించు అని ఆ రాజు వేడుకో. ఆ రాజు నీకు అవకాశం ఇస్తాడు. అప్పుడు ఆ బిడ్డ నీకు అన్నదానం గురించి విశేషత చెప్తుంది అనే గట్టిగా అమ్మవారు చెప్పిందండి. సరైన గట్టిగా ఇంకా ఆయన ఆ నమిష్యారణ్యానికి బయలుదేరాడంట. బయలుదేరి దా మార్గమార్గంలో ఒక పెద్ద దండకారుడు వచ్చిందంట. ఆ దండకారుల్లో అనేకమైన పులులు, సింహాలు, అనేక మృగజంతువులు ఉన్నాయంట. అప్పుడు మార్గమార్గం ఏమైంది, చీకలు పడినాడు. చీకలు పడుతుంది ఎటువైందుకు లేదు అడవి. అప్పుడు అడవిలో ఒక కోయవాడు కనపడ్డాడు. అయ్యా బాబునయ్యా, మీరెవరో మంచి అయ్యగారు ఉన్నట్టున్నారు, ఈ చీకటిలో పోతే మిమ్మల్ని మృగాలు తింటాయి వద్దు, నువ్వు ఇప్పుడు ఏమొద్దు, మా పుట్టినానికి రండి, ఇవాళ పనుకొని పొద్దున్నే ప్రయాణం చేసుకోమని చెప్పి ఆయన పుట్టినాన్ని పిలుచుకోపోయాడు. ఆయన పుట్టినాన్ని పిలుచుకోపోయిన తర్వాత ఆయన పుట్టిన పైన మచ్చు కింద బ్రాహ్మణుడు పడబెట్టాడు. కింద నేను కావాలంటాను స్వామి చెప్పాడు. ఆయన మనసు అనిపించిందంట, స్వామి బ్రాహ్మణుడు మన ఒక పుట్టినానికి వచ్చినాడు, మన పచ్చు పెట్టకూడదు, తను ఏదో ఒక భక్తం ఇవ్వాలని గట్టిగా అడిగాడంట. అయ్యగారు బియ్యం ఇస్తా, బిడాలు ఇస్తా, అన్ని ఇస్తా, వంట చేసుకోండి అని. లేదా ఏమి ఏం తినను, నేను ఇప్పుడు ఏం తీసుకోను, ఏం తీసుకోను. సరే అయ్యగారు ఏం తీసుకోమన్నాడే, ఆయన మగవాడు కొట్టు మనం కోయవాళ్ళము, ఆయన బ్రాహ్మణుడు మన దగ్గర తినడం అని చెప్పి ఆయన అడిగిన ఉండే పండ్లు పొలాలు పుట్టకేనా ఇవన్నీ తీసుకుని ఆయన ఇచ్చాడు. అయ్యా మా ఒక్క పుట్టిలో పచ్చు కొనుక్కోకూడదు, ఈ పొలాలు తినండి అని చెప్పి ఆ పొలాలు ఇదే భోజనం తినని చెప్పి ఇచ్చాడు. సరే నాయన సంతోషం చెప్పి ఆ పుట్ట తినే ఆ పండ్లు పొలాలు తిని ఆ పుట్టలు అక్కడే మచ్చుల్లో వండుకున్నాడు. పండుకున్న తర్వాత ఆ కోయవాడ కింద కాపల బాణం తీసుకొని కాపలు వచ్చున్నాడు. ఆయన బాగా తెల్లారుజామునకు బాణం వెళ్ళుకున్నాడు. ఆ కోయవాడు ఏమన్నా తెల్లారుజామున కమ్ము ఎత్తుకాడు. ఈయన పైన మచ్చుండున్నా ఆయన కింద ఉన్నాడు. ఒక మంచి పూలు వచ్చేసి ఆ కోయవాడిని చంపేసి తినేసి అడవి తీసుకుపోతున్నాడు. ఎమ్మడైన భయపడిపోయాడు. అయ్యో నా కోసం కాపాడుకోసం పైన పెట్టి ఇతను బలైపోయాయి అని ఆయన మనసులో చాలా బాధపడుతూ దుఃఖిస్తూ తెల్లవారిన తర్వాత నరే బాధతో మనసులో బాధిస్తూ ఆయన అడవికి నుండి నమేశ్వరయ్యను చేరుకున్నాడు. ఆ నమేశ్వరయ్యను చేరుకున్న తర్వాత ఆ రాజుగారి ఇంటికి పోయాడు. రాజా మీకు సంతానం లేదు, మీకు పుట్టవయసు కొడుకు పుట్టాడని తన వరం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపల ఆ రాజుకు కొడుకు పుట్టాడు. ఆయన అడిగాడు, నీ కొడుకు పుట్టేటప్పుడు పుట్టిన తర్వాత నేను 5 నిమిషాలు ఏకాంతం మాట్లాడాలి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాడు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చాడు. ఆ రాజు రాజు కొడుకు పుట్టాడు, పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడిని అడిగాడు, పోయి పుట్టిన పుట్టిన నాయన అన్నదానం చేస్తే ఏ పుణ్య ఫలం వస్తుందో దాని చెప్పవయ్యా, అమ్మవారు నిన్ను నీకు చెప్పింది చెప్పండి అయ్యా అని గట్టిగా అడిగారంట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, ఏమయ్యా బాబునయ్యా, అన్నదానం చేస్తే ఏ పుణ్య ఫలం వస్తుందో అని అడుగుతున్నావు కదా, నీకు ఒక్క పూట పాలాలు
కేదర్ ఇచ్చినందుకే నాకు ఈ జన్మ వచ్చింది. చూడు, నీకు పదాలు తెలియదు, ఒక్కప్పుడే ఇచ్చాను అడవిలో పేదరికం ఉన్న నేను పోయేవాళ్ళని నన్ను అడవిలో ఒక పుడి మింగేసింది. నీకు ఇచ్చిన పుణ్యపల అన్నదాన్ని ఒక పూట అన్నదానం పెట్టినందుకే నాకు ఈరోజు పెద్ద రాజుగారింట్లో ఉంటే భోగ్య భాగ్యం కల ఇంట్లో నాకు జన్మ వచ్చింది. చూడు, కనుక ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటట్టుగా ఏకైక కుమారుని ఈ రాజ్యాన్ని రాజునయ్యే భాగ్యం వచ్చింది. ఒక్క పూట పెట్టినందుకు నాకు ఈ పుణ్యం వచ్చింది. మరి ఇటువంటి రోజు 100 మంది పెడుతున్నావు, నీకు ఎంత పుణ్యం వస్తుందో నువ్వు లెక్కేస్తే నేను చెప్పను, ఇది తెలుసుకో అని ఆ పిల్లగాడు చెప్పాడంట. అప్పుడు అది అర్థం చేసుకొని ఒక్క పూట భోజనం చేస్తేనే అష్టైశ్వరం వచ్చే యోగం వచ్చేసిందంటే అది ఎంత పుణ్యమో అనేటట్టుగా అతను తెలుసుకొని అతను వచ్చి నిత్య అన్నదానం చేస్తూ తన జీవితాన్ని తలింపు పొందాడు. అందుకాబట్టి మీ నుంచి చేసే దానం ఎటువంటిదంటే మనం చేసే దానమే మన పిల్లలను, మన భర్తలను, మన ఇల్లును, మన భార్య బిడ్డలను కాపాడుతుందంట. అది ఎంత గొప్పదంటే చాలా గొప్ప విశేషత. అందుకాబట్టి మీరందరి నుంచి చేసే దానం పుణ్యం ఎటువంటిదంటే చాలా గొప్పది. కాబట్టి మీరంతా ఉంచి అన్నదానం బాగా చేయండి. ఎవరైతే మీ ఇంటికి ఒక సాధువు కనపడినా, సన్యాసులు కనపడినా, వాళ్ళు ఒక పండుగ పొలం ఇచ్చి నమస్కారం చేయండి. ఆ పుణ్య పొలమే మనం కాపాడుతూ వస్తుంది. ఒక మనిషికి ఆకలిన వారికి పట్టెడు అన్నం పెడితే కోటి యజ్ఞ పుణ్య ఫలం వస్తుందంట. చూడండి, ఈరోజు ఈ యజ్ఞం చేయాలంటే దాదాపుగా 34 లక్షలు ఖర్చు వస్తుంది. మరి ఆ యజ్ఞ మన దగ్గర లేదు, మన దగ్గర అన్ని స్తోమత లేదు, కానీ ఆ పుణ్య ఫలం రావాలంటే ఒక ఆకలిన వారికి ఒక పట్టెడు అన్నం పెడితే మనకు ఆ పుణ్య ఫలం అనేది మనకు వస్తుందంట. కాబట్టి మీరంతా ఆ పుణ్యఫలాన్ని తప్పకుండా పొందాలనేటట్టుగా మనస్ఫూర్తిగా ఆ బలవంతుడు దేవుడు కాపాడుతానే అనుగ్రహం నాకు లభిస్తుందని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అది తప్పకుండా చేయండి. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి మేము ఒక ఊరికి బత్యాలు పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ పోతూ ఉంటే ఇక్కడ రాత్రి 8 గంటలకు కదిలాం, 12 ఇంటికి కదిలాం. ఇక్కడ ఒక డ్రైవర్ మమ్మల్ని కారు తీసుకోమని వచ్చాడు. కారు తీసుకోమని వచ్చి ఆ డ్రైవర్ ఏం చేశాడు, 3 రోజులు అతనికి నిద్ర లేదు. 3 రోజులు నిద్ర లేకుంటే అతను వాళ్ళ రోజులు సాంగ్ ఎక్కించుకురాపరాయన అని పంపించినాడు. నేను వాళ్ళ ఇంటికి ఈ తిరునాళ్ళకు వినివేట అంటే పిలుద్దామనే తప్ప నేను పోతున్నా. ఆ టైంలో అర్ధరాత్రి 12 గంటలు త్రాబెట్టాం. ఆ అత్తాయి ఈ పేరు స్వాముల